ఇక మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీకి సిద్ధం చేశారు. తెలంగాణ ప్రభుత్వం యువతలకు మరో శుభవార్త వినిపించనుంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్, చేయూత పథకం కింద నెలకు 2,500 ఇచ్చేందుకు కూడా కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసింది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 18 ఏళ్ళు నిండిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. 350 కోట్లతో విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఎన్నికల హామీల్లో భాగంగా 18 ఏళ్ళు నిండిన విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయం తెలిసిందే. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో సుమారు 1784 కాలేజీలు ఉండగా పేద విద్యార్థులను సుమారు 500,000 మంది వరకు ఉన్నారు. అయితే వీళ్ళలో 200,000 మంది మహానగర పరిధిలో ఉండగా ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు 70,000 మంది వరకు ఉన్నారు. అయితే కేంద్ర సబ్సిడీ ఫోను ఒక్కో స్కూటీకి 50,000 రూపాయల చొప్పున 70,000 స్కూటీలకు 350 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇందునకు సంబంధించిన విధి విధానాలు, దరఖాస్తు చేసుకున్న వివరాలను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం నిమగ్నమైంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పథకం పరిధిని కూడా 10 లక్షల వరకు పెంపు హామీలను అమలు చేస్తుంది. కాగా ఇక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 4,000 రూపాయల పెన్షన్తో పాటు మహిళలకు 2,500 రూపాయలు ఇచ్చే అంశాలపై కసరత్తు ప్రారంభించింది. కాగా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ సభల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలోనే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ అంశాన్ని కూడా రేవంత్ సర్కార్ అమలు చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా కూడా ఇప్పుడు మహిళలకు అంటే యువతులకు సీఎం రేవంత్ రెడ్డి ఎలక్ట్రిక్ స్కూటీలు ఫ్రీగా పంపిణీ చేసే డేట్ కూడా కన్ఫర్మ్ చేయబోతున్నారు.